రోజుల నుంచి ఈ ప్రొటెస్ట్ అమరావతి ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే సెక్షన్ 144, సెక్షన్ 30 అలాంటి సెక్షన్స్ అన్నీ పెట్టి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరినీ కొట్టి తరిమి లాగి వ్యాన్లో వేసేసి స్టేషన్ నుంచి స్టేషన్ దగ్గర ఇంకొక స్టేషన్ తీసుకెళ్తా, తిండి లేకుండా, నీళ్ళు లేకుండా, మెడికల్ అటెన్షన్ లేకుండా ఈ ప్రభుత్వం ఇట్లాగా పీస్ఫుల్ డెమోన్స్ట్రేటర్స్ రైతుల్ని మహిళల్ని ఇట్లాగా టార్చర్ చేస్తూ ఉంటే మేమందరూ భరించలేకపోతున్నాం. ఈ విజువల్స్ కూడా ఎక్కడైనా బయటికి వెళ్తే ఈ మూవ్మెంట్ పెరుగుతుందని మీడియాని కూడా సప్రెస్ చేస్తున్నారు. ఒక్కొక్క చోట కేబుల్ టెలివిజన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్తో కూడా మాట్లాడి కొన్ని ఛానల్స్ కూడా బ్యాన్ చేస్తున్నారు, అన్అఫీషియల్ బ్యాన్ చేస్తున్నారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత మా ద్వారా అట్లాగే నాన్ పొలిటికల్ జేఏసీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటే కూడా వాళ్ళు ఇప్పుడు కొంచెం దృష్టి పెడుతున్నారు మన పైన. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈరోజు ఒక డెలిగేషన్ పంపించింది ఢిల్లీ నుంచి. మేమందరూ వాళ్ళతో కలిసి ఏమేమి జరుగుతూ ఉంది, ఈ సెక్షన్ 144 అడ్డం పెట్టుకొని ఎట్లాగా హ్యూమన్ రైట్స్ అన్నీ అబ్యూస్ చేస్తున్నారని మేము లెటర్లు ఇచ్చాము, ఫోటోలు చూపించాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు, వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి అందరిని కలిసి అందరితో మాట్లాడి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ మాదిరిగా వచ్చాము. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మేము మా చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి కొంచెం సంతోషంగా ఉంది. ఇప్పుడైనా నేషనల్ అటెన్షన్ కొంచెం వస్తూ ఉంది. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి అక్కడ షేర్ చేస్తే తప్పకుండా కొంచెం రిలీఫ్ వస్తుందని కూడా మేము కోరుకుంటున్నాము. అట్లాగే సెక్షన్ 144, సెక్షన్ 30 ఇవన్నీ రిగ్రెసివ్ సెక్షన్స్, అన్నీ టెర్రరిస్ట్ పైన, నక్సలైట్స్ పైన వాడాల్సిన సెక్షన్స్. మన అమరావతి రైతులపైన, మహిళలపైన వాడేది కరెక్ట్ కాదని మేము ఈ సెక్షన్స్ అన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నాము. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసేదానికి మా డెమోక్రాటిక్ రైట్స్, రైట్ టు డిసెంట్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ అన్నీ మళ్ళీ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు అనురాధ గారు మాట్లాడుతున్నారు.